ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ వచ్చాక సింగరేని నడక స్టైల్ మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో కేవలం 11,000 కోట్ల టర్నోవర్ ఉన్న సింగరేని ఇప్పుడు 33,000 కోట్లకు పెంచుకున్నామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సింగరేణికి లాభాలు గతంలో 300 నుంచి 400 కోట్లు మాత్రమే ఉండేదని ఇవాళ 2,184 కోట్ల లాభాలు గడించిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ను మరో 1000 పెంచుతున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచి 4,116 పింఛన్ను చెల్లిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక జిల్లా కోసం గతంలో జిల్లావాసులు ఎన్నో ధర్నాలు చేశారని, అలాంటిది ఇప్పుడు జిల్లా కేంద్రంలో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో సమీకృత కలెక్టర్ భవనాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ మొత్తం కలిపి దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు కనిపెట్టబడింది, ప్రజలకు అందుబాటులో ఉన్నది. కానీ ఏం జరుగుతూ ఉంది దేశంలో? 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు దేశంలో ఉండగా కరెంటును ప్రైవేటైజ్ చేస్తామంటారు, బొగ్గు గనులు ప్రైవేటైజ్ చేస్తామంటారు, కరెంటు ఉద్యోగాలు పీకేస్తామంటారు, సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటారు. ఏం పాలసీ? ఏం దిక్కులేని పాలసీ. ఏం జరుగుతూ ఉంది దేశంలో? మిగతా గనుల తవ్వకాలు ఎవ్వున్నా సింగరేణికి అప్పగించాలని చెప్పి పాలసీగా నిర్ణయం తీసుకున్నాం. సింగరేణిని ఇంకా విస్తరించి బ్రహ్మాండంగా ఒక గొప్ప ఉద్యోగ వనరు కూడా మార్చబోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాం. ఇంత బొగ్గున్నా, ఇంత దీనిన్నా, దీన్ని వాడకుండా ఆస్ట్రేలియా నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, దిగుమతి చేస్తూ ఉన్నారు. ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే నిండా ముంచడానికి ఇలా బీజేపీ కంకణం కట్టుకొని తిరుగుతూ ఉంది. ఈ లెక్కలు మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడనే మోడీ గారు వచ్చి మేము చెయ్యం అని చెప్పి ఇక్కడ మాట ఇచ్చిపోయి మళ్ళీ బెంగళూరు కొంగనే మనకు మోసం చేసి టెండర్లు పిలిచిన విషయం బొగ్గు గనులు మీ అందరికీ తెలుసు. ఎట్లా ఉందంటే చోటేమియాతో చోటేమియా బడేమియా సుబానల్లా అన్నట్టు సగం కాంగ్రెసు సగం బీజేపీ సింగరేణిని చాలా ఘోరంగా చేసే పరిస్థితి పోతా ఉంది. పార్టీ ప్రజల కోసం పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకుడిగా మారేందుకు యూత్ కాంగ్రెస్ ఓ వేదిక అని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ చేసిన సవాలును స్వీకరించినట్లు ఆయన తెలిపారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ హరీష్ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇచ్చిన కాంట్రాక్టు 150 కోట్లకు, ఆ కాంట్రాక్ట్ వచ్చిన సంస్థ ఫిలిప్పీన్ సంస్థకు 1,350 కోట్లకి కాంట్రాక్ట్ అమ్ముకుంది. 150 కోట్లకు మెయింటెనెన్స్ వచ్చిన ధరణి పోర్టలు IL&FS అనే సంస్థ 1,350 కోట్ల రూపాయలకు ఫిలిప్పీన్ కంపెనీకి అమ్ముకున్నది. ఈ 70 ఏళ్ళ ధాన్యం కొన్నోళ్లకు అమ్మినోళ్లకు డబ్బులు రాలేదా? ఖాతాల పైసలు పడలేదా? అంటే ఎంత పచ్చాబద్ధాలు చెప్తున్నారు. ఇలా మల్కాజ్గిరి నా పార్లమెంట్లోనే 3 చింతల పల్లె ధరణి పోర్టల్ తెచ్చారు. ఆ ఊరికి భూమి లేదు, రికార్డు లేదు, తాడు లేదు, బొంగరం లేదు. ఈ దిక్కుమాల నోడు తెచ్చిన ధరణి పోర్టల్తో ఏ ఊర్లో అయితే ప్రారంభించిన ఆ ఊర్లోనే భూములకు రికార్డు లేదు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది. గాడిదలను కాస్తురా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంతవరకు అసలు కంప్యూటర్ ఈ దేశానికి తెచ్చింది మేము. రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడతారు. బరాబరు చేస్తాం. నువ్వు ఏడ్చినా గోల పెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోలుతాం. ప్రజలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాకరే చెప్పారు. గతంలో ఈ విషయం నిరూపితమైందని అన్నారు. పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్దే హవా అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డిక్లరేషన్లను ప్రజలకు చేరువయ్యే విధంగా వివిధ కార్యక్రమాలు రూపొందుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం అవుతుందని మాణిక్యరావు ఠాకరే ధీమా వ్యక్తం చేశారు. ఇసీ విశ్వాస్ కే ఆగే హమ్ ఇసీ తరీకే సే ఆగే జాకర్ హమ్ ఏక్ మేనిఫెస్టో జో బనాయేంగే उसमें से जो हम गारंटी देंगे लोगों को वो 100% हम निभाएंगे। उसके लिए चुनाव के लिए हर तरीके की तैयारियां हम कर रहे हैं और आज तेलंगाना की जनता ये चाहती है कि कांग्रेस पार्टी को, कांग्रेस को नेतृत्व को इस तेलंगाना में आने चाहिए। जो केसीआर ने लूट चलाई है पूरे राज्य के अंदर और लूट करके खुद के लिए, खुद के फैमिली के लिए, चुनाव जीतने के लिए जिस तरीके से रणनीति बना रहे हैं, वो तेलंगाना का पैसा वो बर्बाद कर रहे हैं। इस तरीके से हम जो वायदे करेंगे वो फ्यूचर के लिए, युवाओं को फ्यूचर के लिए, किसानों को फ्यूचर के लिए, जो SC ST OBC माइनॉरिटी है उनके लिए, इस तरीके से वायदे जो हम पूरी तरह चुनाव के बाद निभाएंगे। చేప ప్రసాదం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి చేప మందు అందిస్తామని మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మృగశిర కార్తీ రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు. చేప మందు పంపిణీ చేస్తున్న భక్తిని కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ మంత్రి తెలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేప ప్రసాదం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదంపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కరోనా కారణంగా 3 నెలల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయలేదన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 75,000 చేప పిల్లలతో పాటు అవసరమైతే మరిన్ని చేప పిల్లలను అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మీకు ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, పంజాబ్ కానీ, బీహార్ కానీ, లేకపోతే చాలా రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కానీ, నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో మరి 3-4 రోజుల నుంచే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలలో అంతా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు 3-4 రోజుల ముందు వచ్చినా కానీ మరి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ విధంగా అందరి సహకారం తీసుకొని వచ్చినటువంటి ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా 2014 ముందు అంతంత మాత్రంగా ఏర్పాట్లు ఉంటుండే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది మన ప్రైడ్, హైదరాబాద్కు, మన తెలంగాణ రాష్ట్రానికే ఇది తలమానికంగా ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించాలని వారి ఆదేశానుసారం ఈరోజు మరి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. రెండోది 32 క్యూ లైన్లు ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా మరి ఏర్పాట్లు, రెండోది చేప ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు కూడా దగ్గర 250 మంది వాళ్ళు పనిచేస్తారు. అయితే ఇక్కడ స్థానికంగా అందరూ కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు వాలంటరీ చేస్తున్నారు. చాలామందిని ఏర్పాట్లు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 2 ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మన్సూర్ అలీఖాన్, కేరళకు చెందిన పిసి విష్ణునాథ్లను రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. ఇప్పటి వరకు ఏఐసీసీ కార్యదర్శిగా ఉంటున్న నంది జావిద్ను బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించింది. అదేవిధంగా ఇటీవల కర్ణాటక మంత్రిగా నియమితులైన బోసురాజును కూడా బాధ్యతల నుంచి తప్పించింది. వారిద్దరి స్థానంలో కర్ణాటకకు చెందిన మన్సూర్ అలీఖాన్, కేరళకు చెందిన విష్ణునాథులను నియమించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసును CBIకి బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని కోరుతూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ BS ప్రసాద్ వాదనలు వినిపిస్తూ పేపర్ లీకేజీపై సిట్ దర్యాప్తు చురుగ్గా, నిష్పక్షపాతంగా జరుగుతుందని న్యాయస్థానానికి తెలిపారు. నిందితుల్లో 37 మందిపై ఛార్జిషీట్ కూడా వేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగడం లేదని, ఒత్తిళ్లకు గురవుతుందని, అందుకే CBIకి బదిలీ చేయాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా ప్రస్తుత దశలో CBIకి బదిలీ చేయడం ఎందుకని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ను TSPSCని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు టీపీసీసీ ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్ శామ్మోహన్ ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే దానిపై చర్చించినట్లుగా చెప్పారు. చార్మినార్, మదీనా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నారు. అన్ని జిల్లాల నుండి, అన్ని పార్టీల నుండి ఎవరు ఎప్పుడు కాంగ్రెస్ ద్వారం తెరిచే ఉంటుందని శామ్మోహన్ చెప్పారు. కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్లో మంచి జోష్ వచ్చిందన్నారు. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని శామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్టాచ్యూ తీసుకొచ్చి మదీనా సెంటర్లో చార్మినార్ దగ్గర పెడితే తర్వాత మేము ఇంటెలెక్చువల్ సెంటర్ నుంచి తీసుకునేది ఏంటంటే, మొన్నటి కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదైతే జోష్ వచ్చిందో కాంగ్రెస్ ర్యాంక్ అండ్ ఫైల్ లోపల, క్యాడర్ లోపల, లీడర్స్ లోపల, ప్రజల లోపల అందరి దగ్గర కూడా అందరికి కూడా ఒక మంచి సదభిప్రాయం ఏమొచ్చాదంటే, ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పక మళ్ళీ తెలంగాణలో వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే ఉంటుంది, మళ్ళీ ఏవేవైతే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఇంతవరకు టేకప్ చేసిందో అవన్నీ కూడా మళ్ళీ రివైవ్ అవుతాయి. బీసీలను మోసం చేసేందుకు కొత్తగా బీసీ లోన్ల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ అన్నారు. 2014 నుంచి ఒక్క బీసీ బిడ్డకు కూడా లోన్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీసీ లోన్ అంటూ తెర మీదకు తీసుకొచ్చిందని ఆలె భాస్కర్ ఆరోపించారు. లోన్ల పేరిట కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ మరియు కొన్ని కులాలకు మేము 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంబీసీ కార్పొరేషన్లు గతంలో 3 బడ్జెట్లలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించింది. 3,000 కోట్లు కేటాయించి కేవలం 7 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఈ ప్రభుత్వం మళ్ళా ఎంబీసీలకు మిగతా అన్ని కార్పొరేషన్లకు 200 కోట్లు కేటాయిస్తామనడం ప్రభుత్వ విధానం ఏందో, ప్రభుత్వం బీసీలకు ఎందుకు చిన్న చూపు చూస్తుందో, ప్రభుత్వ వైఖరి ఏందో చాలా అస్పష్టంగా ఉన్నది. మీరు కేవలం ఒక ఎంబీసీ కార్పొరేషన్కే 3,000 కోట్లు ఇవాళ బడ్జెట్ అలొకేట్ చేసి 3-4 ఏళ్ల నుండి రూపాయి ఖర్చు పెట్టకుండా 2018 నుండి 2019 ఒక్క కూడా లోన్ ఇవ్వలేదు. నగరంలో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసు విషయంలో పోలీసుల ప్రాథమిక విచారణ సేకరించారు. అయితే ఇందుకు సంబంధించిన విషయాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఈ నెల 5న సాయికృష్ణ అప్సరా మిస్ అయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడని, దీంతో తాము విచారణ చేపట్టామన్నారు. తమ విచారణలో హత్య కంటే ముందు ఇద్దరు కారులో ట్రావెల్ చేసినట్లుగా గుర్తించామన్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజీ ట్రాకింగ్తో కేసును ఛేదించినట్లుగా డీసీపీ తెలిపారు. మృతురాలు అప్సరా, నిందితుడు సాయికృష్ణ ఇద్దరు కలిసి ఉన్న ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ నెల 3న మాట్లాడాలంటూ అప్సరను సరూర్ నగర్ పిలిచి అక్కడి నుంచి శంషాబాద్ ప్రాంతానికి సాయికృష్ణ తీసుకెళ్లాడని వివరించారు. అక్కడ కారు ముందు సీటులో పడుకున్న అప్సరను గమనించిన సాయికృష్ణ కార్ కవర్తో ఊపిరాడకుండా చేయాలని ప్రయత్నం చేశాడని ఆమె ప్రతిఘటించడంతో కారులో ఉన్న బెల్లం దంచే కర్రతో బలంగా కొట్టాడని తెలిపారు. దీంతో అప్సరా అక్కడికక్కడే చనిపోయిందని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. డెడ్ బాడీని మ్యాన్ హోల్లో వేసి ఇసుక, సిమెంట్తో సాయికృష్ణ ప్యాక్ చేశాడని, 2 లారీల ఇసుకను ఇద్దరి సహాయంతో తెప్పించాడని తెలిపారు. అప్సరా పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. మన మార్నింగ్ మిస్సింగ్ కేసు, విమెన్ మిస్సింగ్ కేసు రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ అతను ఇంటికి వెళ్ళి చూస్తే కొద్దిగా కారు దగ్గర ఈ ఈగలు రావడము, అంత లోపల బాడీ అట్లే ఉంది కాబట్టి స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ వెహికల్లో అట్నే ఆ బాడీని తీసుకొని పోయి ఈ సరూర్ నగర్ దగ్గర ఎస్ఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక మ్యాన్ హోల్ ఉంటుంది. ఆ మ్యాన్ హోల్లో ఈ బాడీని డంప్ చేసి అదే రోజు నెక్స్ట్ అంటే 5th నైట్ ఆ బాడీని డంప్ చేస్తారు. June 5th నైట్. June 6th మార్నింగ్ అక్కడ ఇతను బిల్డరు ప్లస్ వెప్టిస్ట్ కాబట్టి ఇతను కొంతమంది పరిచయాలు ఉంటారు, లారీ డ్రైవర్స్ వాళ్ళు. సో లారీ డ్రైవర్లకు వాళ్ళకి కాల్ చేసి నాకు ఇక్కడ 2 లోడ్స్ ఆఫ్ రెడ్ సాయిల్ కావాలని చెప్పేసి వాళ్ళకు చెప్పి ఆ 2 ట్రక్ లోడ్స్ ఆఫ్ రెడ్ సాయిల్ తీసుకొచ్చి ఆ మ్యాన్హోల్లో డంప్ చేసి దాన్ని క్లియర్గా మొత్తం ఇచ్చేస్తారు 6th మార్నింగ్. సో 6th మార్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ 7th అతను అక్కడికి వెళ్తాడు చూసేదానికి అర్థమైందంటే మళ్ళీ అప్పుడు స్మెల్ వస్తుందంటే అక్కడి నుంచి ఒక లేబర్ అటాక్ కింద ఒక లేబర్ని తెచ్చుకొని వచ్చి ఆ మాన్యువల్ కంప్లీట్గా ఈ సిమెంట్తో దాన్ని క్లోజ్ చేశారు. ఆ మాన్యువల్ లిడ్ ప్లస్ సిమెంట్తో క్లోజ్ చేశారు. సో దీంతో మనకు ఈ ఇతని మీద అనుమానం వచ్చిన తర్వాత ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు ఇతను కన్ఫెస్ చేశారు. ఈ కన్ఫెషన్లో ఏంటంటే ఇతనికి ఆ మిస్సింగ్ విమెన్ ఎవరైతే సపోజ్లీ మిస్సింగ్ విమెన్ ఉన్నారో ఈ గుడిగంటి అప్సరా అనేతో ఒక సంవత్సరం నుంచి ఇల్లిసిట్ రిలేషన్ ఉంది. టీఎస్ పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 1,63 లక్షల లావాదేవీలు జరిగినట్లుగా విచారణలో తేలినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికీ నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరికొంతమందిని అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లుగా కోర్టుకు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 49 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేయగా వారిలో 16 మంది మధ్యవర్తులుగా ఉన్నట్లుగా దర్యాప్తులో తేలిందని ఛార్జీషీట్లో పేర్కొన్నారు. ప్రిలిమ్స్ రాసిన మరో నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఏఈఈ ప్రశ్న పత్రం లీక్ అయిన తర్వాత 13 మందికి, డిఏఓ పేపర్ 8 మందికి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ 4 చేరాయని గుర్తించినట్లు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చేరిన 4 టీఎస్ పిఎస్సిలో పనిచేసే 3 ఉద్యోగులు ఉండగా మరో వ్యక్తి బయటివాడని తేల్చినట్లు వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన డిఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ, డిఏఓ పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన 3 అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటికి వచ్చినట్లు వెల్లడించారు. డిఈ రమేష్ ఏఈ ప్రశ్న పత్రాన్ని మరికొంతమందికి విక్రయించినట్లు భావిస్తున్నట్లు సిట్ అధికారులు చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తర్వాత కేసు దర్యాప్తులో తేలే మిగతా నిందితులను బట్టి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సిట్ అధికారులు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డు బాపూజీ నగర్ సెంటర్ పాయింట్ దగ్గర ఎస్ఎస్ కాటన్ హౌస్ బట్టల షాప్ ప్రారంభమైంది. ఈ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమాని గౌస్ బాయ్, బీజేపీ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు బాన్కా మల్లికార్జున్, బీఆర్ఎస్ నేత టింకు గౌడ్, స్థానిక నాయకులు కంపల్లి శ్రీకాంత్, రామారావు పాల్గొన్నారు. నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో చేరుతానో చెబుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి త్వరలోనే పార్టీ చేరిక తేదీలను ప్రకటిస్తానన్నారు. ఖమ్మం బహిరంగ సభ తేదీలను త్వరలో వెల్లడిస్తానని పొంగులేటి చెప్పారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, ఈ అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని, ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని, ఇచ్చిన మాట నిలబెట్టని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించొద్దో విశ్లేషించడం జరిగింది. ఇదంతా విశ్లేషించిన తర్వాత ఇంతమంది అభిప్రాయాలు సేకరించడానికే చాలా టైం పట్టింది. ఇంకా ఎప్పుడు రేపా మాపా వీరి ప్రకటన అని ఇంత లేట్ అవటానికి ప్రధాన కారణం అదే తప్ప ఇంకొక్కటేమీ లేదు. ఇప్పుడు అనేక వేదికల మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నన్ను అభిమానించే లక్షలాది గుండెలకు ఒక మాట చెప్పాను. ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక అభిప్రాయాన్ని ప్రకటించడానికి ముందు తప్పకుండా మీ అందరితో కూడా వాళ్ళు పంచుకుంటాను. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. వివేక హత్య కేసులో అవినాష్ ప్రధాన కుట్రదారు అని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వం కూడా అవినాష్ కే మద్దతిస్తుందని తెలిపారు. సిబిఐ విచారణకు అడ్డుకుంటున్నారని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు. ఏప్రిల్ 24 తర్వాత సిబిఐ 4 సార్లు సమన్లు జారీ చేసిందని, అవినాష్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదని సునీత న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఫోటోగ్రఫీ అనేది ఎంతో పాపులర్ అని, వాటి ద్వారా ప్రజలకు ఎంతో సమాచారం ఇవ్వొచ్చని ఆర్టీసీఎండి సజ్జనార్ చెప్పారు. 50 ఏళ్ల ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని జూబ్లీ హిల్స్లో నిర్వహించారు. పొల్యూషన్ నివారణకు ఎలక్ట్రిక్ బస్సులను లాంచ్ చేసినట్లుగా సజ్జనార్ చెప్పారు. ముఖ్యంగా ఆర్టీసీ మూవింగ్ ఫోటో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశామన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్ స్టార్ట్ చేశామని, దానికి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ వివరించారు. ఆమ్రాబాద్ ను టూరిస్ట్ ప్లేస్ చేశారని, అక్కడకు పర్యాటకులకు బాగా వెళ్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ కి వెళ్లలేని వారు ఈ ఎగ్జిబిషన్ చూడొచ్చన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫారెస్ట్ ఆఫీసర్ కాకుండా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారని, అందుకు ఆయన ధన్యవాదాలు అని వివేక్ డోబ్రియల్ చెప్పారు. దేశంలో 3100 పులులు ఉన్నాయని, అందులో మన రాష్ట్రంలో 30 టైగర్లు ఉన్నాయని వివేక్ డోబ్రియల్ అన్నారు. పులులు ఉన్నాయి అంటే ఆ ప్లేస్ మంచి ఫారెస్ట్ ఉందని అర్థమన్నారు. మనిషికి పర్యావరణ చాలా ముఖ్యమని, చెట్లు, గాలి ఎంతో అవసరమని వివేక్ డోబ్రియల్ వివరించారు. ఇండియా ఫోటో ఫెస్టివల్ మరియు ఐసిబిఎం కాలేజ్ కలిసి మనం ఈ ఒక ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్ని లాంచ్ చేయడం జరిగింది. గత డిసెంబర్ నెలలో కూడా మనం ఈ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసి, అప్పుడు హైదరాబాద్లో ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ పైన హైదరాబాద్ చెందిన ఫోటోగ్రాఫర్స్ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను. అప్పుడు చాలా మంచి స్పందన రావడం జరిగింది. చాలామంది పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేశారు. దాన్ని దృష్టి పెట్టుకొని మనం ఈరోజు ఈ ఒక టైగర్స్ గురించి ప్రజలు ఒక అవగాహన తీసుకోవడానికి ఈ ఫోటో ఎగ్జిబిషన్ని మనము మూవింగ్ ట్రావెల్ ఒక ఎగ్జిబిషన్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మనకు పులి నుంచి చాలామందికి తెలియదు ఈ పులి గురించి. మనము ఎందుకంటే సార్ ఇప్పుడే మన డోబ్రియల్ సార్ చెప్పినట్లు, మంచి పులి ఉన్నామంటే అక్కడ మంచి ఫారెస్ట్, మంచి హ్యాబిటేట్ ఉంది, మంచి రివర్స్ ఉన్నాం, మంచి వాటర్ ఉంది, మంచి యానిమల్స్ ఉన్నాం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. సో అందుకు ప్రజలు ఒక అవగాహన తీసుకోవడానికి ఈ ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సజ్జనార్ గారు మన ఎండి టీఎస్ఎస్ఆర్టీసీ మన 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన దీనికోసం మంచి మన ఫోటోగ్రాఫ్ వెహికల్ ఆన్లైన్ అంటే ఈ వెహికల్లో ఈ మన టైగర్ గురించి, తర్వాత మన టైగర్ రిజర్వ్ గురించి పెద్ద అవగాహన మన పిల్లల్లో కానివ్వండి, మళ్ళీ జనాభాలందరికీ కూడా మన టైగర్ గురించి పెద్ద అవగాహన తీసుకురావడానికి మంచి ప్రయత్నం మన ఎండి టీఎస్ఆర్టీసీ గారికి. దానిలో మన ఫోటోగ్రాఫర్ విశేషంగా మన జితేందర్ గారు, ప్రొఫెసర్ జితేందర్ వాళ్ళ ఫోటోగ్రాఫ్ మన టైగర్ రిజర్వ్లో ఆయన చెప్పినట్లు ఒక్కొక్క టైగర్ ఫోటో తీసుకోవాలంటే 1 నెల, 6 నెలలు కూడా ఒక్కొక్క చోటలో మేము ఉండాల్సింది ఉంటుంది. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు దుర్గం చిన్నయ్య బాధితులు చేజల్ ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకి రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎమ్మెల్యే చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకి హైదర్గూడలో ఇచ్చిన 404 ఫ్లాట్ను బ్రోతల్ హౌస్గా మార్చిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని చేజల్ డిమాండ్ చేసింది. అన్యాయంగా తనపై పెట్టిన తప్పుడు కేసుల మీద పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని చేజల్ పోలీసులను సీఎం కేసీఆర్ను కోరింది.